భారత్ 118 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గరిమల్ల చలపత్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నియమితులైన సంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. వేములపల్లి గ్రామస్తులు, మండల నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వేములపల్లిలోని ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలుపుతూ తెలుగుదేశం పార్టీకి తమ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారి చింతలపూడి రిజల్ట్ కాన్స్టిట్యున్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లోనే అభ్యర్థిగా ప్రకటించడం నా యొక్క అదృష్టం. ఈ విషయంలో నాకు సహకరించిన నా చింతలపూడి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేయాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకార రాష్ట్రంగా మార్చిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. ఎందుకు సిద్ధమవుతున్నాడంటే క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసి ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్స్ కాదు కోఆర్డినేటర్స్ ఇన్ఛార్జ్లు అంటున్నాడు. అంటే తన మీద తనకే నమ్మకం లేదు, పార్టీ గెలుస్తుంది నమ్మకం లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్స్ విషయంలో ఎంతో శ్రద్ధతో మరి కోటి పైగా శాంపిల్స్ తెచ్చుకొని, సర్వేలు తెచ్చుకొని 90కి పైగా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. నారా చంద్రబాబు నాయుడు గారి చేసే పనిలో ఎంత డీటెయిల్గా ఉంటుందనేది మనకు అందరికి అర్థమవుతుంది. ఈరోజు పొద్దున చంద్రబాబు నాయుడు గారు మాతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు, సుంగా రోషన్ నువ్వు మొదటిసారిగా వచ్చావు రాజకీయాల్లోకి, నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను.